దిస్ ఈస్ అండర్ శ్రీనివాస్ యాజ్ గోదావరి పిల్ల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో కొత్తగా నేను ఒక వీడియో చూపిస్తాను. అది ఏంటి ఒకసారి చూసేసేయండి. అది ఏంటి అంటే కనుక ఇది ప్లెయిన్ ఫ్రాక్ అండి. అంటే క్లాత్లు తీపిచ్చి టైలర్కి ఇచ్చి కుట్టించింది అన్నమాట. దీని మీద బాగా ప్లెయిన్ ఉంది కదా, దీనికి కొంచెం వర్క్ చేపిద్దాం, వర్క్ చేసుకుందాము అని నేను మా ఫ్రెండ్ అనుకున్నాము. అది ఎలా చేస్తాము ఏంటి అనేది ఒకసారి మీకు చూపిద్దాము, ట్యుటోరియల్ కింద యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి వీడియో షూట్ చేస్తున్నాను అన్నమాట. ఫస్ట్ మేము చాలా సింపుల్గా చేసుకుందాం అనుకుంటున్నామండి. అంటే మేము పెద్ద ఆర్టిస్టులం కాదు, అందుకని చెప్పేసి ఫస్ట్ మేము కొంచెం కుందమ్స్ తీసుకున్నాము అండ్ రెండు రకాల పూసలు తీసుకున్నాము అండ్ ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా గమ్ము, ఇవి అతికించడానికి అది కూడా తీసుకున్నాం అన్నమాట. చూడండి ఇవిగో టూ టైప్స్ అన్నమాట. సైజులు వేరే, రెండు మోడల్ ఒకటే కానీ సైజులు వేరే. ఈ వర్క్ అంతా మాకు ఒక హాఫ్ అన్ అవర్కి మొత్తం వర్క్ అయిపోయిందండి. అంటే చాలా ఈజీగా చేసుకున్నాము. అది ఎలా చేసుకున్నాం ఏంటో ఒకసారి చూసేసేయండి మీరు కూడా. ఫస్ట్ ఈ గమ్ వేసి ఆ మిర్రర్స్ ఉన్నాయి కదా అద్దాలు, ఆ అద్దాలు అతికిస్తున్నామండి. అంటే స్టార్ట్ చేసేటప్పుడు ఒక డిజైన్ అనుకున్నాం కానీ తర్వాత మళ్ళీ ఇంకొక ఐడియా వచ్చింది, తర్వాత అందుకని మార్చుకున్నాం అన్నమాట. తను మా ఫ్రెండ్ మంజు అసలు కుందం అతికిస్తుంది చూడండి. ఇప్పుడు ఆ థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఏమనుకున్నామంటే రౌండ్ రౌండ్ అలా వదిలేసి సూదితో కుట్టేద్దాము అని అనుకున్నాము. చూడండి ఇలా అన్నమాట, మిర్రర్ చుట్టూ కుడదాము అనుకున్నాము. కానీ ఏంటంటే మా దగ్గర టైం లేదు, అంత ఓపిక లేదు, ప్లస్ అంతగా కూడా బాగాలేదన్నమాట. అందుకని చెప్పేసి నెక్స్ట్ ఇంకొక ఐడియాకి వెళ్ళాము. ఇప్పుడు అవి ఉన్నాయి కదా, ఏవైతే మన సైజు రెండు సైజులు కలిపేసుకున్నాము, కలిపేసి గమ్ వేసి అతికిచ్చామండి. చూడండి మేము ఎలా అతికిస్తున్నాము, ఏదో ఇంకా ట్రై చేస్తున్నాం అన్నమాట ఏమన్నా బాగుంటుందేమో అని. కానీ అది అసలు బాగాలేదు, నెక్స్ట్ ఐడియాకి షిఫ్ట్ అయిపోయాం మేము. చూసేసేయండి ఎలా చేసామో ఏంటి అనేది. ఫస్ట్ ఇప్పుడు గ్లూ వేసేసి మిర్రర్స్ అతికిచ్చేస్తున్నామా మనం? ఇప్పుడు ఆ గ్లూ మనకి ఆరిపోయిన తర్వాత చిరాకు కనిపిదా, రౌండ్గా వస్తుంది కదా బయటికి, ట్రాన్స్పరెంట్ కలర్ లో అయిపోతుంది. అలా అయితే పర్వాలేదు, ఏం ప్రాబ్లం ఉండదు దానివల్ల. ఇప్పుడు మొత్తం చిన్న చిన్న గ్యాప్ ఇచ్చుకుని మొత్తం నెక్ అంతా వేసుకోవటమేనా? నెక్ అంతా ఫిల్ చేసేస్తాను. సరే నువ్వు అతికిచ్చు, నేను మా ఊళ్ళకి నా వెడ్డింగ్ ఫ్రాక్ చూపిస్తా. ఆ పాప మొత్తం నెక్ అంతా ఇది అతికిస్తా ఉంది, నేను గోరింటాకు పెట్టుకున్నా. అది నెక్కి మిర్రర్స్ అతికిస్తూ ఉంది. ఆ లోపు నేను నా ప్రీ వెడ్డింగ్ ఫ్రాక్ చూపిస్తాను అన్నమాట, మీకు బాగుంటుంది ఒకసారి చూడండి. కొంచెం కింద పెడతారా మేడం? ఇదన్నమాట నా ప్రీ వెడ్డింగ్ ఫ్రాక్. ఇది చాలా బాగుంటుంది వీడియోలో, ప్లస్ లైట్ లేకపోవడం వల్ల మీకు సరిగ్గా కలర్ కూడా మీకు వేరే కనిపిస్తూ ఉంది. ఇది లైట్ బ్లూ అన్నమాట, రాయల్ బ్లూ టైపు. ఇక్కడ ఇలా కోల్డ్ హ్యాండ్స్ వచ్చాయి, వేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఓపెన్ ఇచ్చాడనమాట, అప్పుడు నేను దానికి నెట్ వేపించాను. నేను పిక్ పక్కన పెడతాను చూడండి, చాలా బాగుంటుంది. ఇది ఒక పిక్ అన్నమాట. ఫ్రాక్ చాలా గేర్ ఉంటుందండి, 10 మీటర్స్ గేర్ ఉంటుంది. ఇది ఫొటోస్లో సరిగ్గా అనిపించట్లేదు కానీ ఫోటో అయితే ఇవి చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం నా ఫ్రాక్. అందాక ఈ పాప ఇది అతికించేస్తుంది అన్నమాట, అది ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. ఇంకా నెక్ అయిపోయింది కదా, ఇదిగోండి నెక్ అంతా అయిపోయిన తర్వాత ఇలా గమ్ మొత్తం అద్దాల చుట్టూ గమ్ వేసేసుకున్నాము. వేసేసుకుని అవి ఏవైతే మనకి టూ సైజెస్ ఆఫ్ బాల్స్ ఉన్నాయి కదా, ఆ బాల్స్ని మేము వాటితో అతికిస్తున్నాం అన్నమాట. ఇది చూడడానికి మీకు కొంచెం కామెడీగా అనిపించినా కానీ లుక్ అయితే చాలా బాగుంది. అంటే ఒక లేస్ వచ్చినట్టు వచ్చింది, ఐడియా అయితే బాగానే ఉంది. చాలా తొందరగా కష్టం లేదు, ముందు చాలా ఈజీ అన్నమాట. నాకు అసలు ఈ సూదులు కుట్టడం అసలు ఏమి రాదు, అలాంటిది నేనే ఇది చాలా ఈజీగా చేసుకున్నాను అన్నమాట. చూడండి ఈ గమ్ వేసి దానిపైన వేసేయటమే ఇలా వస్తుంది.
అట్నుంచి ఏ మంజు మా సబ్స్క్రైబర్లు కనిపిద్దా? ఏంది చెయ్యి అడ్డు పెడుతున్నావు? వీడియో తీసేది వాళ్ళ కోసం అయితే అదిగో మళ్ళీ పెడతావు. అయ్యా ఏ మరి ఇటు నుంచి పెట్టే వెనక నుంచి అది మా ఊళ్ళు కనిపించదా? చెయ్యి అడ్డం పడిందా? అయిపోతావు ఇప్పుడు నువ్వు. ఏదో ఒకసారి ఇంకో శారీ ఉంది చూపిస్తాను ఒక్క నిమిషం. అది ఫస్ట్ నేను వర్క్ చేయకముందు ఎలా ఉందో చూపిస్తాను, వర్క్ చేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. ఒకసారి ఆ శారీ కూడా చూపించేస్తాను. ఇది ఒక ప్లెయిన్ శారీ అన్నమాట, లైట్ వెయిట్ ప్లెయిన్ శారీ. అంటే లైట్గా షైనీ క్లాత్ అంటారు కదా, ఆ క్లాత్ చాలా కంఫర్ట్గా ఉంటుందండి వేర్ చేయడానికి. అది దీనికి మ్యాచింగ్గా బ్లూ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి నేను. అంటే శారీ వేరే తీసుకున్నా, బ్లౌజ్ పీస్ వేరే తీసుకున్నా. అంటే ఇది 1 మీటర్ అన్నమాట, చాలా ఎక్కువ అన్నమాట, దా అంతకు మించి ఎక్కువే ఉంటుంది. అందుకే నేను ఇప్పుడు కొత్త మోడల్స్ వస్తున్నాయి కదా, అంటే బ్లౌజ్ పైకి ఒక కోట్ లాగా అలా కుట్టిద్దాం అనుకుంటున్నాను. ఇది కుట్టించిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను అన్నమాట. హాఫ్ అయింది, ఇంకో హాఫ్ అవ్వాలి. ఏ మంజు తొందరగా, ఇది ఎంత మంజు? ఇది ఏం క్లాత్? పాటూరి పట్టు పైనది. పాటూరి పట్ట? మరి ఇదేంటి? అదొక టైప్ ఆఫ్ పట్ట, మనకి తెలియదు సరిగ్గా. ఓహో, ఇది ఎంత పడింది క్లాత్? ఇది 1 మీటర్ వచ్చేసి 100, అది 1 మీటర్ వచ్చేసి 200. ఓ ఇదే కాస్ట్ ఎక్కువ? ఇదే కాస్ట్ ఎక్కువలా అనిపిస్తా ఉంది. నువ్వేమంటావు రమక్క దీని మీద? నో కామెంట్సా? ఇవి మా అక్క, నా ట్రైనరు, నా ఎనిమి, ఇంకా ఇది ఉల్లిపాయల ఫోటో ఒకటి తీశాను, అది క్రియేటివిటీలో వీడియో పక్కన యాడ్ చేస్తా. ఇది అయిపోయేటప్పటికి ఇంకా టైం పడుతుంది, చూపిస్తా మీకు మొత్తం అంతా అయిపోయేసరికి చూపిస్తా. ఇలా కూడా డిజైన్ చేసుకోవచ్చని మీకు ఎవరు చూపించుంటారు? డిజైన్ అయితే ఒక కొలిక్ వచ్చింది, ఒకసారి చూసేసేయండి. ఇదిగో చూసారా, బాగుంది కదా. ఫస్ట్ గమ్ వేసినప్పుడు మనకి వైట్ వైట్గా ఉంది, ఇది చూడండి ఇలా వైట్ వైట్గా ఉంది కదా, ఇది ఆరిపోయింది చూడండి, అసలు గమ్ వేసినట్టే కనిపించట్లేదు, ట్రాన్స్పరెంట్గా అయిపోయింది మొత్తం అంతా, ఇంకా ప్రాబ్లమే లేదు, చాలా బాగా వచ్చింది. ఇంకా హ్యాండ్స్ కూడా వేసుకుందాము. ఫైనల్గా డ్రెస్ అయితే ఇలా అయిందండి, చూసారా హ్యాండ్స్కి నెక్కి చాలా నీట్గా బాగా బాగుంది. నాకు మాకైతే బాగా నచ్చింది, ఒక కొంచెం న్యూ లుక్ అనేది వచ్చిందనమాట. ప్లెయిన్గా అయితే మరీ ప్లెయిన్ ఉంది, బ్యాక్ డిజైన్ అయితే ఇలా ఉందన్నమాట. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను, నచ్చిందనే అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ గోదావరి పిల్ల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.